రాజగోపాల్ రెడ్డి స్టాండర్డ్ రకంగా ఉండబోతుంది. రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారు లాంటి వార్తలు చూసాం. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో చర్చలు జరుపుతున్నారు లాంటి వార్తలు చూసాం. ఆయన సోదరుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నా తమ్ముడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పేంటి, కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా ఎక్కడికి పోతాడు లాంటి మాటలు కూడా ఓపెన్గానే మాట్లాడారు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వని నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఏమైనా పదవి ఇస్తారా, ఆయన సాటిస్ఫై చేస్తారా, లేకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా? కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే ఆలోచన ఆయన చేస్తే వెళ్లకుండా భారతీయ జనతా పార్టీ ఏ రకమైన స్ట్రాటజీని అప్లై చేయబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి నా నాయకత్వం ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఒక చర్చ అయితే. రఘునందన్ రావు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, దుబ్బాక ఎమ్మెల్యే, ఆయన పార్టీకి సంబంధించి ఇంత ఇమేజ్ రావడంలో, ఇంత పార్టీకి ఊపు రావడంలో, బూస్ట్ రావడంలో నేను గెలవడం అనేది ప్రధానమైన భూమిక పోషించింది. దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాతనే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గురించి ఒక పాజిటివ్గా మాట్లాడుకునే వాతావరణం కావచ్చు, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూసే వాతావరణం కావచ్చు వచ్చింది. దుబ్బాక విజయం తర్వాతనే జిహెచ్ఎంసీలో కూడా గణనీయంగా పర్ఫామ్ చేయగలిగాం. సో ఇవన్నీ జరగడం వెనుక దుబ్బాక విజయమే కీలకం. కాబట్టి దుబ్బాకలో నేను విజయం సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి పాజిటివ్ వైపు వచ్చినా కనీసం నన్ను పట్టించుకోవట్లేదు అనే ఆరోపణ, ఆందోళన ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలో డబ్బులున్న వాళ్ళని మాత్రమే పట్టించుకుంటున్నారు లాంటి అలిగేషన్ చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగా ఉంటే కనీసం జాతీయ నాయకత్వానికి ఇంతవరకు ఆ విషయం తెలియకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో డబ్బులున్న నాయకులనే ఢిల్లీకి పిలిచి మాట్లాడతారా, మమ్మల్ని పట్టించుకోరా అని రఘునందన్ రావు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రఘునందన్ రావు ఈ నియామకాల పట్ల ఎలా ఉన్నారు, ఆయన ఈ నియామకాల పట్ల హ్యాపీగా ఉన్నారా లేకపోతే వీటిపైన అసంతృప్తిగా ఉన్నారా అనేది కూడా ఒక చర్చ. అదే సందర్భంలో నిన్న ఢిల్లీలో రఘునందన్ రావు చిట్ చాట్లో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక అరగంటకో గంటకో కిషన్ రెడ్డితో కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు. సో సమాచారం బహుశా కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా వస్తున్నారనే సమాచారాన్ని అప్పటికే రఘునందన్ రావుకి క్యారీ అయి ఉంటుంది. సో ఆయన ఇంకా పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేయడం కంటే కలిసి పనిచేయడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చి ఉన్నారేమో, అందుకోసమే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేయడం, ఆ తర్వాత నేను అటువంటి మాటలు మాట్లాడలేదు అని కూడా ఆయన అన్నారు. చిట్ చాట్లో మాట్లాడిన మాటలు కాబట్టి ఎవరు మీరు అన్నారని షో చేయించే పరిస్థితి ఉండదు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీలో మిగతా నాయకులు ఈ నియామకాల పట్ల ఎలా